కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఓకే పవన్ గారు ఆగండి, మళ్ళీ మనం అదే అదే అంశానికి మనం వెళ్తామని మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు, మన రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, వాళ్ళు ముగ్గురు గెలిచించారు నాకు ఆ టైం గారు, ఎందుకంటే ఇది ఆ మూడు పార్టీ రెండు ఇప్పుడు చేయలేదు కాదు. కనుక కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడుకుందాం, రిపోర్ట్ గురించి మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇప్పుడు ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అమ్మా. ఆ తర్వాత ఫిరాయింపు గురించి కూడా కృష్ణారెడ్డి గారు మాట్లాడారు, దాని గురించి కూడా ఒకటేసారి ఇవ్వండి అయిపోతుంది. ఓకే అండి, ఓకే అండి, చెప్పండి. ఒకటి, ఇప్పుడు యాక్చువల్ గా ఈ ప్రాజెక్టుల గురించి ఇటు పక్క కృష్ణ గోదావరి ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తెగే పంచాయతీ కాదు, కానీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఏం చెప్పిందో, అది ఒక రాజ్యాంగ సంస్థ. ఆ రాజ్యాంగ సంస్థ కేవలం అద్దంలో మీ ముఖం చూసుకోండి అని చెప్తున్నారు. అన్ని ప్రభుత్వాలకు ఇస్తుంది, ఇది ఒకటి కాదు, కేంద్ర ప్రభుత్వం చేసే పనులు, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు అన్నిటికీ ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది. గత సంవత్సరం నివేదిక ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ లో ఉండదు, అది అంతకు ముందు సంవత్సరం నివేదిక ఇది. నాగార్జున సాగర్ కట్టబడి ఇప్పటిదాకా అన్ని ప్రాజెక్టుల మీద ఇచ్చింది, అన్ని పథకాల మీద ఇచ్చింది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. అంటే ఒక మీ అద్దంలో మీ ముఖం చూపెట్టడం చూసుకోండి. దీనిలో మూడు అంశాలు ప్రస్తావించింది. మొట్టమొదటి కాళేశ్వరం ప్రాజెక్టు, దానిలో అవినీతి కాదు, ఎప్పుడు కూడా అవినీతి గురించి మాట్లాడదు, జరగాల్సింది ఏమి చెప్తాడు. అంటే అంటే చెప్పి అద్దంలో మన ముఖం చూసినాం, ముతక సంవత్సరం చెప్పదలుచుకోలే, అంటే నీ ముఖమే బాగాలేదంటే ఇంకేదో మార్చుకొని వస్తా అన్నట్టు. అందుకని ముఖం బాగాలేదని చెప్పింది కదా. దీనికి నేను వరుసగా మూడు అంశాలు ప్రస్తావించాను. ఒకటేమో కాళేశ్వర ప్రాజెక్టు లో 52% వస్తున్నాయి, నేను దాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే వైబిలిటీ గురించి మాట్లాడింది, వైబిలిటీ గురించి అన్ని మాట్లాడి వైబిలిటీ గురించి నీళ్లు తెచ్చుకోవడం అవసరం అన్నప్పుడు తప్పనిసరి అయినప్పుడు తెచ్చుకుంటారు. 52 రూపాయలు ఖర్చు రాదు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా వైబిలిటీ లేదు, మరి పెట్టినాం కదా 122 కోట్లు అనుకుంటే మూడో దశ పూర్తి అవ్వడానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయింది. శ్రీరామ్ సాగర్ మూడో దశ ఇంకా పూర్తి కాలే, సూర్యాపేట తుంగతుర్తి ఆలయం దాకా నీళ్లు రావాలి వస్తున్నాయి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టినందుకు. అందుకని ప్రాజెక్టుల ఖర్చుకు ఫలితానికి తేడా ఉంటది, వ్యవసాయదారులకు అవసరం కనుక పెట్టుకోవాల్సింది. దానిలో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయినా ఖచ్చితంగా అంత ఏనుగంత సమస్యలు కనపడుతుంటే మేడిగడ్డ ఒకటే కాదనే సంగతి కూడా నాకేందంటే, కాంగ్రెస్ నాయకులే కాదు అందరు రాజకీయ నాయకులను బస్సులో తీసుకెళ్లి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, హరీశ్రావు గారు అన్నట్టు అంటే హరీశ్రావు సమర్థిస్తారే, నేను కొండపోచం నుంచి మొదలు పెట్టాలి, పెట్టి ఎన్ని రిజర్వాయర్ కట్టారు, ఎన్ని విశేషాలు కట్టారు, ఎక్కడి బ్యారేజ్లు కట్టారు. అందుకని ఆ మూడు బ్యారేజ్లు కాదు, అది బ్యారేజ్ కమ్ డ్యామ్. అంటే దేశంలో మొట్టమొదటిసారి ఆ ప్రకాశం బ్యారేజ్ 3 టీఎంసీలు ఉండదండి, మన ధవళేశ్వర ఆయనకట దగ్గర 3 టీఎంసీలు నీళ్లు ఉంటాయి. వీళ్ళు 17 టీఎంసీలు 12 టీఎంసీలు 10 టీఎంసీలు కట్టిన కనుక, ఇప్పుడు ఎప్పుడు ఢిల్లీ ప్రభుత్వం గురించి చెప్తున్నారు రాజేశ్వర గారు, నేను ఎప్పుడు ఢిల్లీ ప్రభుత్వము మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ, ఈ బ్యారేజ్ కూడా అంతే, బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ. కనుక ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవరు, సిడబ్ల్యూసి కదా. సిడబ్ల్యూసి పర్మిషన్ రాకముందే కొన్ని కట్టింది అని ఆరోపణ చేసింది కాదు, జాబ్ చెప్పాలి గతంలో ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు రాయాల్సింది గత ప్రభుత్వం కాదు, ఇప్పుడు ఆ నివేదికను బట్టి కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, మేము చర్యలు తీసుకోవాలి, వెంటనే చర్యల కోసం సిఫార్సు చేయాలి. కాగితం ఎప్పుడు కూడా లోపాలు ఎత్తి చూపే అవకాశం ఉన్నది, కానీ లోపాల మీద ఎంక్వైరీ చేసే అధికారం తనకు లేదు, వాళ్ళకి లేదు. నెంబర్ వన్, కాళేశ్వర ప్రాజెక్టు మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉంది, జరపాలి, నిందితులు శిక్షించాలి. కేసీఆర్ గారి మీద రాజకీయంగా ఈ మాటలు మాడితే లాభం లేదు, నేను ఏమంటే అధికారులను జైలుకు పంపాలి. ఇద్దరు అధికారులు తప్పుదోవ పెట్టించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మొన్నటిదాకా, మురళీధారు ఒక ఆయన వెంకటేశ్వరులు, సస్పెండ్ చేసి అయిపోయిందా? రాజకీయ నాయకులు ఎంత తిన్నారో నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ అధికారులు వాళ్ళిద్దరే కాదు, 100 మంది అధికారులు ఇంజనీర్లు దీని మీద బాగా తిన్నారు. దీని మీద ఎందుకు ఎక్కువ వాళ్ళని జైలుకు పంపారంట, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మనకు ధనయజ్ఞం జలయజ్ఞం అని వచ్చినప్పుడు ఎంతమంది పోయినారు, బీపీ ఆచార్య పోయిండు, శ్రీలక్ష్మి పోయింది, ఇట్లాంటి పోవాలంటున్నాడే, అప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే, అసలే నేను పేరు ఏమి జరపాలి, మనకు పవన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ తరఫున ఉన్నాడు కనుక మనకు గొర్రెల కుంభకోణం, మరొక గడ్డి కుంభకోణం అంటున్నాను. కేసీఆర్ పోయి పేరు అక్కడ అధికారులు ఏం చేశారంటే, 100 పథకాలు గొర్రెల పథకాలు ఉంటే 40-50 కంటే ఎక్కువ ఇయ్యలేదు, మిగతా 50-60 అన్ని కూడా రీసైక్లింగ్ చేసిండ్రు, అవే గొర్రెలను మార్చి మార్చి ఇచ్చిండ్రు. స్కూటర్ మీద 60 గొర్రెలు పోతాయా, అంబులెన్స్ 60 గొర్రెలు పోతాయా? స్పష్టంగా గీరా మీద మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారు, డైవర్ట్ చేసుకుంటు సబ్జెక్ట్. నేనేమంటున్నాను, గొర్రెల కొనుగోలు మీద దర్యాప్తు చేయండి. లాలూ ప్రసాద్ అప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి చేరిపోయింది, ముఖ్యమంత్రి చేరుకోకపోవచ్చు, నేను స్పష్టంగా చెప్తున్నా ఈశ్వర్ గారు, ఇప్పుడు దీని మీద చేస్తే చాలా కుంభకోణాలు బయటపడతాయంట. ఏనుగత సమస్య ముందర కనిపెడుతుంటే దీని మీద ఎందుకు చేయరు, మాట్లాడితే కాళేశ్వరం అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం రాజకీయం చేస్తున్నారు అందరూ కూడా, అది పక్కన పెట్టండి, ప్రజాధనము దుర్వినియోగం అయింది అని కాగు స్పష్టంగా బండి నెంబర్లతో సహా వాళ్ళని ఇచ్చింది కదా, ఆ బండి నెంబర్ పట్టుకోరు. ఆర్టీఏలో ఇప్పుడు అలా మనకు ఫైన్ ఎట్లా పడుతుంది, మనకు ఓ ఫోటో కొడితే ఫైన్ పడుతుందా, ఎవడో తెలుస్తా లేదా? ఇప్పుడు నేనేమంటున్నాను, అందరూ లోపల పంపించండి ఆ బండ్లోను అధికారులను,
ఎన్కేఆర్ ఐజీఆర్ ఇచ్చినది కనుక. మూడోది కూడా అన్నది రేషన్ షాప్ దారులలో రేషన్ కార్డులలో కూడా 2.5 లక్షల మంది అనర్హులు ఉన్నారా అన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే నేనే అసలు విషయం నడిపిస్తుపెట్టి మీతో మాట్లాడుతున్నారట్లాను. కాగు గనక దర్యాప్తు చేసే అధికారం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేసి దానికి కేవలం రిపోర్ట్ ఇచ్చే అధికారం ఉంది, దానికి చర్య తీసుకోవడానికి లేదు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కాగు రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి, దాని మీద ఇంతవరకు చర్య జరిగిన సందర్భం లేదు. కేవలం పార్లమెంట్ లో అసెంబ్లీలో దాని మీద చర్చ చేస్తారు, విడిచిపెడతారు, తర్వాత ఏ ప్రభుత్వం చర్య తీసుకుంటారు. పబ్లిక్ మూడు పార్టీలకు ఒకటే, రేపు పొద్దున ఈ కార్డు రిపోర్ట్ మీద చర్య తీసుకోండి. గొర్రెల కుంభకోణం ఉంది తీసుకోండి, రేషన్ కార్డు ఏరేయండి. మూడవది మేడిగడ్డే కాదు, మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరిపించి ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ పట్టుకోవాలి, అధికారులను జైలుకు పంపాలి. తరిగితే రేపు పొద్దున ప్రభుత్వం పదనాలు చేయొచ్చు, కానీ వాటిగా రాజకీయంగా అనుకోని వీళ్ళు నేను తమలపాకుతో నేను ఎట్లా అంటే తమలు తప్పు చెప్పారు వాళ్ళు అంటారు, అనుషమైన మాట మాట్లాడుతుంటే నా పెన్న నేను అంటున్నాను. మూడు పార్టీలకు చెప్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకరినొకరు మన డ్యామేజ్ చేసుకోవడానికి ఏ పార్టీ బి పార్టీ అన్ని గమనించండి కదా. నేను బండి సంజయ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఏమన్నానంటే మేమేమో పదనాలు చేసినాము మీరేమో లాభపడ్డారు కాంగ్రెస్ అని అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టిగా నిలబడుతుంది, కానీ ఎవరు లబ్ధి పొందుతారు పోతున్న కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది. అందుకని కాకుండా చేయాలంటే ఫిరాయింపులు కూడా ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చాలా కరెక్ట్ చెప్పారు, ఫిరాయింపులు ఎవరు పోతున్నారు. అందుకని ఏపీ టీంల గురించి మాట్లాడకండి. మూడు పార్టీలు కూడా ప్రజల పక్షాన్ని ఇచ్చే క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు పోతున్నారు, జవాబు చెప్పాల్సిన బాధ్యత రాజకీయ అంశం ఉన్నది, సామాజిక అంశం రెండు. అది రామ్మోహన్ గారు, ఇప్పుడు వలస గురించి మరి మీతోనే స్టార్ట్ చేద్దామండి. మరి ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి చాలా జోరుగా కాంగ్రెస్ లోకి వలసలు ఇంకా చాలా మంది వస్తారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏంటి, ఎలా జరగబోతుంది, ఏంటి రాజ్యం నుంచి ఒకరొకరు బీఆర్ఎస్ రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నారా, దీనికి అడ్డుకట్ట అంటూ ఏం లేదా, ఎవరి స్వలాభం వాళ్ళదని ఏంటి, అసలు ఏంటండి దాని వెనక కూడా రహస్యం ఏంటి? ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా అదే పార్టీలు జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయ సిద్ధాంతాలు మారుతుంటాయి, సిద్ధాంత పరంగా విభేదించి పార్టీలు మారితే తప్పు లేదు. నెంబర్ వన్, అంబేద్కర్ గారే కాంగ్రెస్ పార్టీ బయటకు పోయిండు, మురాజ్ దేశాయ్ బయటకు పోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి, చంద్రశేఖర్ బయటకు పోయిండు, 100 మంది పేరు చెప్తుంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ బయటకు పోవడానికి సహేతుకమైన కారణం ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు సమాజానికి అన్యాయం చేసిందని ఎట్లా పోయిండు అయిపోయింది. ఆ తర్వాత ఎటువంటి రాజకీయాలు వచ్చినాయంటే అన్న సిద్ధాంత పరమైన రాజకీయాలు, వాళ్ళందరూ ప్రధానమంత్రి అయిన మురాజ్ దేశాయ్ గారు, చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యిండు, అంబేద్కర్ చనిపోయిండు పాపం కాలేకపోయిండు. అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళందరూ విభేదించకుండా బయటకు పోయినరా, సర్దార్ వల్లభాయ్ పటేల్ విభేదించాడు స్వయంగా నెహ్రూను, అందుకని అది పేరు. కానీ ఎప్పుడైతే భజన్లాల్ రాజకీయాలు వచ్చినాయి, హర్యానా రాజకీయాలు వచ్చినాయో ఆయారాం గయారాం అని వచ్చాయి. భజన్లాల్ ఏమన్నాడంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే నేను ఒక్కడిని గెలిచినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అన్నాడు. ఇప్పుడు అది కూడా లేదు, ఆయన ఒక్కడు కాదు, నితీష్ కుమార్ రాజకీయాలు చూసిన తర్వాత ఇప్పుడు ఏమనుకోవాల్సి వస్తుంది అంటే మనకు ఒక్కడి గెలుచుడు కాదు, 40 మంది ఉన్నాయి ముఖ్యమంత్రి అయిపోతారు, 3 సార్లు 9 సార్లు అయింది ఇప్పుడు కాదు. నేనేమంటున్నాను ఈ ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు వస్తే వీళ్ళందరూ కూడా తెలంగాణలో మొదలు కాదు ఫిరాయింపులు అంటున్నారు, మొదలంటే చాలా వెంట ఇవ్వాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత 2004లో ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు చూసింది కదా. సేమ్ అదే పద్ధతిలో బాధితులు బాధు మన బాధ పెట్టే వాళ్ళు మారుతున్న పాత్రలు మారుతున్నాయి, అవే సంఘటనలు అవే. 2014 వచ్చే వరకు 21 మందికి ప్రజలు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మందిని గుంజుకొని మొత్తం సిఎల్పిని విలీనం చేసుకోలేదు, నీవు నేర్పునే విద్యే నీరజాక్ష అంటున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2018లో ఏమైంది, 19 మంది గెలిస్తే 12 మంది గుంజుకోలేదా. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, కాకపోతే మారింది వాయిస్ మారింది. వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి కోసం పోయినాం అంటున్నారు, అంటే తాడి చెట్టుకి ఎందుకే కేవరా అంటే దూడగడ్డి కోసం అనే సమస్య ఉన్నది. ఇవాళ వీళ్ళందరి స్వార్థ ప్రయోజనాలు ఒక్కటే, మన తెలంగాణ రాష్ట్రంలో 200 కుటుంబాల చేతిలో మొత్తం ఉన్నది. గతంలో మేము ఎప్పుడు కమ్యూనిజం చెప్పేటప్పుడు మేము చెప్పేవాళ్ళు ఏమైనా మొత్తం దేశం అంతా అదే 200 కుటుంబాలు, ఇప్పుడు 2 కుటుంబాలకు వచ్చినాడు అంతా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కూడా ఈ 200 కుటుంబాల చుట్టే రాజకీయాలు తిరిగాన, సామాన్యులు వారసత్వ రాజకీయాలు వారసత్వంగా ఇవరికి అవకాశాలు లేని ఇవ్వడం రావద్దా రాజకీయాలకు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ 200 కుటుంబాలు ఇట్ని చాటు అట్ని చేతి వాళ్ళ కుటుంబ సమేతంగా సినిమా చూపెడుతున్నారు, మనకు మహేందర్ రెడ్డి కుటుంబము, తీగల కృష్ణారెడ్డి గారి కుటుంబం, ఇంకో కుటుంబం కానీ చూస్తున్నాం కదా. వీళ్ళందరూ ఏంది మొన్నటిదాకా, అందుకని అందరికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, బీజేపీ నాయకులు అందరు తెలుసు, వీళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం ఏ పార్టీలో ఉంటే లాభంతో చేస్తారు. మనకు ఒక కథ ఉంది గతంలో రాజశేఖర్ గారు ఏంటంటే, సుమతి మందమతి కాలమతి అని మూడు పాత్రలు ఉంటాయి చేపలు, మూడు చేపల కథ. అవి ఎప్పుడు బయటపడాలి అంటే మొదలు బయటపడ్డ చేప బయటపడుతుంది. అది కూడా చూసినాం కదా, ఇప్పుడు నిన్న మన పార్టీ మారిన వాళ్ళు ముఖాలు చూస్తున్నాం మనం, టీఆర్ఎస్ గెలుస్తాన్ని మారిన వాళ్ళు అక్కడెక్కడ ప్రతిపక్షాన్ని కూర్చోవాల్సి వచ్చింది అనుకోలేదు అనుకుంటున్నారు కదా, చూస్తున్నాం కదా మనం ముఖాలు చూస్తుంటే ప్రెస్ మీట్లలో, అరే ఎందుకు మారినవారు ఆ పార్టీ అని అనుకుంటున్నారు కదా. వీళ్ళది కూడా అంతే అవుతుంది, రేపు పొద్దున అన్ని సజావు జరుగుతాయని లేదు కానీ
ఫిరాయింపు రాజకీయాలు స్పష్టంగా ప్రధానంగా వాళ్ళ కుటుంబం ఆ రాజకీయాలు ఉండాలి, దోచుకో దాచుకో తినుకో, ఇదే ఇంతకు ఇంతకన్నా ఇప్పుడు మార్గమే లేదు. వాళ్ళు చెప్పే అభివృద్ధి సమస్యనే కాదు, వాళ్ళకి పదవులు ఉన్న కూడా పోయింది కదా, వాళ్ళ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా పోయినరు. అందుకనే ఇది పార్టీ మారితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరా సుమతి, ఇదే జరుగుతుంది అంటారు. ఓకే రైట్ అండి. మరి కోటిపల్లి నరసింహనాయుడు గారు ఏం చెప్తారండి, మరి ఈ వలసలు ఏంటి, మరి పట్నం మహే